హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్. జూలై 27, 2024 నాటి కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా హెడ్లైన్స్. నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం న్యూఢిల్లీలో జూలై 27, 2024 నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఎన్డీబీ డీజీతో చంద్రబాబు భేటీ కావడం జరిగింది అమరావతిలో, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్తో. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ద్రాస్ అంటే కార్గిల్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ ఐసీసీ వారెంట్ పైన మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి బ్రిటన్ ప్రకటించడం జరిగింది. అలా ఎవరికి ఐసీసీ వారెంట్ ఇచ్చారు, అలా ఎందుకు జోక్యం చేసుకోరు, ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యునెస్కో వారసత్వ జాబితా 1972 సంబంధించి ఒక విశేషాలు చూద్దామండి. అంటే 1972 నుండి యునెస్కో వారసత్వ జాబితాను ప్రకటిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ నేపథ్యం చూద్దాం ఎందుకోసం అంటే ఇక్కడ మనకి మన ఒక అస్సాంలోని ఒక ప్రాంతానికి ఇక్కడ యునెస్కో వారసత్వ సంపదగా రావడం జరిగింది కాబట్టి అది ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామికవేత్త అయినటువంటి విజయ్ మాల్యాపైన 3 ఏళ్ల నిషేధం విధిస్తున్నామని చెప్పేసి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దాని సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఒక ఏర్పాటు చేసినటువంటి కమిటీ షా కమిషన్ ఆ నివేదిక పైన కేంద్రానికి రాజ్యసభ చైర్మన్ కీలక సూచన చేయడం జరిగింది. అంటే షా కమిషన్ నివేదిక పైన కేంద్రానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఒక కీలక సూచన చేశారు. అది వార్తల్లో ఉంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవి మనకి జూలై 27, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జూలై 27, 2024 నిర్వహిస్తున్నారు. అలా నీతి ఆయోగ్ అనేది మనకి భారత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా అనే పేరుతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో 2015 జూలై 1 నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ, ఒక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ. సో మనకి ఒక ఇలాంటి క్రమంలో నీతి ఆయోగ్ ఒక సంబంధించినటువంటి పాలక మండలి సమావేశం ఇప్పుడు 2015 ప్రారంభమైనప్పుడు కూడా ఇప్పటివరకు 8 సమావేశాలు జరిగాయి. 9వ సమావేశం ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు జూలై 27, 2024. ఇలాంటి క్రమంలో రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి కల్చరల్ సెంటర్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. మరి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం దీనికి చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారండి, నీతి ఆయోగ్ అంటే మనకి నరేంద్ర మోడీ గారు ఉంటారు భారత ప్రధాని, అంటే ఎక్స్ఆఫీషియో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటే వారే చైర్మన్. అండ్ డిప్యూటీ చైర్మన్ వచ్చేసి సుమన్ కే బెర్రీ. అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది నీతి ఆయోగ్ వచ్చేసి బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం గారు. ఏంటి ఈసారి ఎజెండా ఏంటంటే మెయిన్గా వికసిత్ భారత్ 2047 అనేది ఎజెండా అండి. అంటే మనము ఒక భారతదేశ స్వాతంత్రానికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భం 2047. ఆ క్రమంలో మనం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలనే ఒక ఎజెండా పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే విషయం పైన చర్చిస్తారన్నమాట. సో మీ దీనికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సో ఇలా పాల్గొనడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మేము రాము అని ప్రకటించడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి గారు అన్నారు సో మేము రావని చెప్పేసి అన్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా అలాంటి తోలో ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి కూడా సో మేము రామని ప్రకటించడం జరిగింది. కర్ణాటక కూడా ఆ తోలోనే ఉందన్నమాట. ఇలాంటి క్రమంలో మరొక ఏజెండా ఏంటంటే ఈ వికసిత్ భారత్లో భాగంగా 2047లో భాగంగా $500,000,000,000 జీడిపిని అధిగమించి ప్రపంచంలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్ను 2047 నాటికి $3,00,000,000,000 స్థాయికి తీసుకెళ్లడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది. ఎందుకోసమంటే ఇక్కడ 2025 నాటికి మనం $5 trillion సంబంధించినటువంటి ఒక జీడిపి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలో అది అప్పుడు మనం ఇప్పుడు 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో అమెరికా, చైనా, తర్వాత జర్మనీ, ఒక తర్వాత జపాన్ అండ్ భారతదేశాలు ఇలా మొత్తం మొదటి 5 స్థానాలు ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు. కానీ మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కావాలి. దానిలో భాగంగా 2047 నాటికి $3,00,000,000,000 స్థాయికి తీసుకెళ్లడం అనే లక్ష్యం ఉందన్నమాట. ఈ క్రమం పైన చర్చించబోతున్నారు ఈ 9వ పాలక మండలి సమావేశంలో. ఈరోజు సమావేశమైన తర్వాత మనకి మరిన్ని వివరాలు మనకు వస్తాయి, దానిపైన మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన సమాచారాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో మనకి న్యూ చాలా పేపర్లో నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇవ్వడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అది, ఓకేనా? నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కాదు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఎందుకోసమండి, ఇక్కడ బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యాంక్ ఇది. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు కలిసి ఏర్పాటు చేసుకునే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని. ఇది షాంఘై కేంద్రంగా పనిచేస్తుంది. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి మనకి గుజరాత్లోని గాంధీనగర్లో కూడా ఉంది. ఈ గుజరాత్లోని గాంధీనగర్లోనే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న డీజే పాండ్యన్. అదే
ఇంగ్లీష్ మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి మొత్తం పెద్దని మనం ఏమంటారంటే హెడ్ని ప్రెసిడెంట్ అంటాం. ప్రెసిడెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి ప్రెసిడెంట్ వచ్చేసి దిల్మా రోజ్, బ్రెజిల్ దేశానికి చెందినవారు అనమాట. ఇలాంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్తో చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. కారణం ఏంటంటే మన బడ్జెట్లో 2024-25 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఎందుకోసమంటే 15,000 కోట్ల రూపాయలని అందిస్తాం రాజధాని నిర్మాణానికితో పాటుగా వివిధ ఆర్థిక సంస్థల యొక్క సపోర్ట్తో ఒక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము భాగస్వామి అవుతామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డీజే పాండ్యన్, మరి రాజధాని నిర్మాణంలో పాటు మరి ఒక క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉంది, సిఆర్డీఏ ఉంది ఆ పరిధిలో, అంటే అమరావతిలో మౌలిక వసతుల కల్పనకి ఆర్థిక సహాయం పైన చర్చించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటుగా రాష్ట్రంలోని పోర్టులు అంటే ఓడరేవులు అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపైన ఆర్థిక సహకారం పైన చర్చ జరిగింది. అంటే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అంటే అర్థమైందంటే ఇక్కడ హైడ్రోజన్ సంబంధ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, హైడ్రోజన్ ప్లాంట్తో పాటుగా మనకి ఇక్కడ ఏదైనా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపైన కూడా ఆర్థిక సహకారం పైన చర్చించడం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి డీజే పాండ్యన్తో. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. జూలై 2024 ఒక అమరావతిలో పర్యటించినటువంటి ఒక డీజే పాండ్యన్ ఎవరంటే మనకి ఏంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు యొక్క ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 26 అండి. మరి జూలై 26, 2024 మనకు 25వ కార్గిల్ విజయ దివస్ని మనం జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలో 25వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జూలై 26, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరికి కార్గిల్లోని అంటే ద్రాస్ సెక్టార్లో ఉన్నటువంటి యుద్ధ స్మారకాన్ని సందర్శించడం జరిగింది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రమంలో అక్కడ సందర్శించడంతో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా మరి జమ్మూ కాశ్మీర్లోని ఒక ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఒక 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నటువంటి 4.1 కిలోమీటర్ల పొడవైనటువంటి ట్విన్ ట్యూబ్ టన్నెల్ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ఒక ప్రాంత దీని శంకులా పాస్ అని చెప్పేసి అంటాం. దీని ఏమంటారంటే శంకులా పాస్. ఈ శంకులా పాస్ అనే ఒక ఒక రహదారికి శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట. అంటే ఇది హిమాచల్ ప్రదేశ్ లడ్డాఖ్లని అనుసంధానించే ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా గుర్తింపు పడుతుంది. ఎందుకనంటే ఇది సముద్ర మట్టానికి 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది ఎవరు నిర్మిస్తున్నారంటే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు బ్రో అంటారు కదా, అంటే కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనకి ఎత్తైనటువంటి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక సొరంగాలు నిర్మిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్లో శేలా సొరంగం కూడా అలాంటిదే అండి, శేలా సొరంగం. బట్ ఇది శేలా సొరంగం అనేది 14,000 అడుగుల ఎత్తులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది నిర్మిస్తే అయితే 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నటువంటి ఇది ట్విన్ ట్యూబ్ టన్నెల్ అంటే రెండు అనమాట, ఒకటి పోవడానికి ఒక రావడానికి సొరంగాలు ఉంటాయి. ఇది 4.1 కిలోమీటర్ల పొడవైందిగా ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు శంకుస్థాపన జరిగిందనమాట. ఇది మనకు ప్రతి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల పైన కానీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల పైన కూడా అడిగే అవకాశం మనకు ఖచ్చితంగా ఉంటుందండి. శేలా సొరంగం అంటే అది ఒక ఎక్కడైంది, అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ ఇప్పుడు శంకులా పాస్ అంటే ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లడ్డాఖ్లను కలపడానికి ఈ యొక్క సొరంగం అనమాట. ఇప్పుడు ఇలాంటి నిర్మాణాలపైన కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీసీ వారంటీ పైన మేము జోక్యం చేసుకోమని చెప్పేసి బ్రిటన్ అంటుంది. ఏంటి ఐసీసీ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటామండి, అంతర్జాతీయ నేర న్యాయస్థానం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది మనకి ఒక ఎక్కడ ఉంది అని ఐసీసీ అని చెప్పేసి అంటాం. ఇది మనకి నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది. నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఉంటుంది, అంతర్జాతీయ న్యాయస్థానం. ఐసీసీ ఇటీవల ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పైకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అనమాట. కారణం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ఎప్పటి నుంచో కొనసాగుతుందంటే అక్టోబర్ 7, 2023 కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ అయితే మనకి పాలస్తీన్లోని గాజా కొన్ని ప్రాంతాలపైన దాడి జరుపుతుంది. ఈ క్రమంలో చాలామంది నిరాశ్రయులు కావడం జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ క్రమంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది ఐసీసీ ఇలా చేస్తున్నా అని చెప్పేసి.
సో గతంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ ఏమన్నాడంటే, సో మేము ఇజ్రాయెల్ తరపున వాదిస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ చేస్తామని. కానీ ఇప్పుడు అంటే బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి, రిషి సునాక్ తన పదవిని కోల్పోయాడు, ఇతను మరి కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు. ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరు వచ్చారంటే కీర్ స్టార్మర్, ఇతను లేబర్ పార్టీకి చెందినవారన్నమాట. లేబర్ పార్టీకి చెందినటువంటి కీర్ స్టార్మర్ అన్నాడు ఈ ఐసీసీ వారెంట్ పైన, అంటే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పైన ఐసీసీ వారెంట్ ఎట్లా జారీ చేసిందో, అరెస్ట్ వారెంట్, దానిపైన మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. ఇది మనకు న్యూస్లో ఉండడం జరిగింది. సో ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. ఆల్రెడీ ఈ యొక్క లాస్ట్ వన్ ఇయర్ నుండి ఐసీసీ ఒక దేశాధినేతలపైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇది రెండోసారి. ఎందుకోసమంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అవుతూ ఉంది, రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసి చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తుందనే క్రమంలో రష్యా దేశ అధ్యక్షుడికి రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి కూడా ఐసీసీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో, అంటే ఇక్కడ ఏంటంటే యునెస్కో వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఈ మరి ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఈ 46వ వార్షిక సమావేశం అనేది న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మన జూలై 21 నుండి మనకు జూలై 31, 2024లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్రమంలో అస్సాంలోని మొయిదంలకి యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా ఇవ్వడం జరిగింది. సాంస్కృతిక వారసత్వ హోదా అంటే కల్చరల్ సంబంధించింది అనమాట. ఒక సాంస్కృతి సాంప్రదాయాలు అందులో ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా ఈశాన్య భారతం నుంచి తొలిసారిగా యునెస్కోలో సాంస్కృతిక వారసత్వ హోదా పొందినటువంటి తొలి ప్రాంతంగా మొయిదం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈశాన్య ప్రాంతంలోని తొలి సాంస్కృతిక వారసత్వం యునెస్కో చేత. ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రంలో మనం గమనించినట్లయితే, ఈశాన్య రాష్ట్రాల్లో చూసినట్లయితే మనకి సుమారుకి ఇక్కడ కొన్ని సంబంధించినటువంటి ఖజరంగ నేషనల్ పార్క్ కానివ్వండి, మనాస్ నేషనల్ పార్క్ కానివ్వండి, యునెస్కో గుర్తించింది. కానీ అవి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక జాబితాలో చేర్చింది. కానీ సాంస్కృతికమైనటువంటి జాబితాలో చోటు లభించడం మాత్రం అస్సాంలోని మొయిదం అనమాట. సో దానికి సంబంధించి విశేషం కూడా చూద్దాం. అంటే మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ యునెస్కో ప్రకటించే విధానం ఎలా ఉంటుందంటే, ప్రపంచ వారసత్వ సంపదలని ఒకటి కల్చరల్ విభాగంలో కొన్నిటిని చేరుస్తుంది కల్చరల్గా, కొన్నిటిని న్యాచురల్ అనమాట, ప్రకృతి సిద్ధమైంది. ఇంకొకటి ఏంటంటే మనకు మిక్స్డ్ అనమాట, బోత్ అనమాట, ఇక్కడ కల్చరల్ అండ్ న్యాచురల్గా, సాంస్కృతికి సంబంధమైంది, ప్రకృతి సిద్ధమైంది అండ్ మిశ్రమ అని చెప్పేసి వీటిలో మూడు రకాల కేటగిరీల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలను ప్రకటిస్తుంది. ఇప్పుడు అస్సాంలోని మొయిదం ఏదైతే ఉందో అది యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా పొందడం జరిగింది అనమాట. ఇలా దీంతో మనం భారతదేశంలో మొత్తం కూడా యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ఎంతకు చేరిన అంటే 43కు చేరడం జరిగింది అనమాట. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంది, మొయిదం అంటే ఏంటంటే ఒక సమాధులు అనమాట. దానిపైన చూద్దామండి. అంటే 600 ఏళ్ల పాటు అస్సాంను పాలించినటువంటి టాయ్ అహోం రాజవంశము తమ పూర్వీకులని చరాయి దేవులో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించినటువంటి దిబ్బలలో ఇట్లా సమాధి చేసేది. అవి దిబ్బలపై సమాధి చేసేది కదా, దానిపైన ఇప్పుడు మొత్తం కూడా అవి పిరమిడ్ అంటే ఈజిప్ట్ పిరమిడ్లతో పోలి ఉంటుంది ఇది, అలా ఉంటాయన్నమాట. అయితే దీనిపైన పైన మట్టి కలుపుతారు. ఆ మట్టి ఉండడం వల్ల ఏమైందంటే మొత్తం కూడా మళ్ళీ అక్కడ చెట్లు తర్వాత ఇవన్నీ కూడా పచ్చదనం అనేది రావడం జరిగింది. అలాంటి క్రమంలో మరి ఇది తూర్పు అస్సాంలోని చరాడియా జిల్లా టాయ్ హయోం రాజవంశం 1228 నుండి 1826 అసలు సుమారు 600 పాటు పరిపాలించడం జరిగింది. ఆ శ్మశాన వాటిక పేరే మొయిదంస అండి, మొయిదం అంటాం లేదా మైదం అని చెప్పేసి అండి. ఈ అహోం రాజవంశం వాళ్ళు అస్సాంలోని ఈ చరాడియని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. ఇట్లా యాక్చువల్గా 2014 యునెస్కో చేత ఈ యొక్క మొయిదంలోకి తాత్కాలిక జాబితాలు చేర్చడం జరిగింది. ఇప్పుడు 2024లో ఇది మొయిదం అనేది ఈ యొక్క శ్మశాన వాటిక అనేది ఒక దీన్ని ఎలా ప్రపంచ వారసత్వ సంపదలో సాంస్కృతిక విభాగం చేర్చడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ గతంలో 1985లో కజరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్ని సో యునెస్కో చేత నేచురల్ విభాగంలో అంటే ప్రకృతిక విభాగంలో యునెస్కో వారసత్వ సంపదలో ప్రకటించడం జరిగింది. అంటే దీంతో అంటే కజరంగా మానస్తో కలుపుకుంటే మొయిదం అనేది అస్సాంలో ఉన్నటువంటి మూడవ ఒక యునెస్కో వారసత్వ సంపద. అలా కాకుండా సాంస్కృతిక విభాగం తీసుకున్నాం అనుకోండి, కల్చరల్ విభాగంలో మాత్రం మొయిదమే ఫస్ట్ అనమాట. సో ఎందుకోసం అంటే యునెస్కో ఇలా మూడు రకాలుగా వారసత్వ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. మరికొంత సమాచారం చూద్దాం.
మరి యునెస్కో వారసత్వ జాబితాలని ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలుగా యునెస్కో ఎప్పటి నుండి ప్రకటిస్తుంది అంటే 1972 నుండి ప్రకటిస్తూ ఉంది. సో ఇక మన భారతదేశంలో చూసినట్లయితే ఇప్పటివరకు ఈ రోజు వరకు 2024 అంటే ఈ సమావేశం ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా మరికొన్ని ప్రకటిస్తారో చూద్దాం. ఇప్పటివరకు అయితే 43 మన దేశంలో వారసత్వ సంపదలు ఉన్నాయి. ఈ 43లలో ఒకటి కల్చరల్, మనం మూడు రకాలుగా అనుకుంటున్నాం కదా, కల్చరల్ ఒకటి, నేషనల్ ఒకటి, సహజ సంబంధము, సాంస్కృతిక సంబంధము అండ్ మిక్స్డ్ అంటే మిశ్రమ ప్రదేశాలు. ఇట్లా సాంస్కృతిక సంబంధించిన విషయంలో 35 వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి మన భారతదేశంలో. సహజ సంబంధం అంటే ప్రకృతికి సంబంధించిన విషయంలో మనకి 7 వారసత్వ ప్రాంతాలు ఉన్నాయి. మిశ్రమ ప్రదేశాలు అంటే ఒకటే వారసత్వ ప్రాంతం ఉంది, ఆ ఒకటి ఏంటంటే కాంచనజంగ లేదా కాంచనగంగ అని చెప్పేసి ఒకటి ఉంది. మనకి ఎక్కడ ఉందండి అది, ఒక బయోస్పియర్, అది మనకు సిక్కింలో ఉంటుంది అన్నమాట. సో మరి 2021లో గుజరాత్లోని ధోలావీరా, ఇది ఒక హరప్ప నగరం, 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. కాకతీయ రుద్రేశ్వర దేవాలయం రామప్ప ఇది మనం పిలుస్తాం, ఇది 2021లో ప్రకటించారు. మళ్ళీ 2023లో శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ ప్రకటించారు. అండ్ 2023లో చూసినట్లయితే ఇక్కడ ఉయసాల్ ఆలయాలు అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి, సో వీటిని ప్రకటించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే యునెస్కో వారసత్వ సంపద పొందినటువంటి ఏకైక ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించబడింది కాకతీయ రుద్రేశ్వర దేవాలయం, మనకు తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంటుందండి. ఓకేనా, ఈ ధోలావీర హరప్ప నగరం అనేది గుజరాత్లో ఉంటుంది. ఎందుకోసమంటే చివరిగా గుర్తించబడ్డ వారసత్వ సంపదలపైన మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎన్ని రకాల వారసత్వ సంపదలు ఉన్నాయి ఏంటనేది కూడా మనకి అడిగే అవకాశం ఉంది. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే యునెస్కో వారసత్వ సంపదలు ఎలా ఉన్నాయి, ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది ప్రముఖ దినపత్రికలలో. జాతి అస్తిత్వ చిహ్నాలు మన యునెస్కో వారసత్వ ప్రాంతాలు. సో 128 దేశాల్లో ఇప్పటివరకు 1200 వారసత్వ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో కల్చరల్ 1934 సాంస్కృతికమైనవి, 221 ప్రాకృతికమైనవి, ప్రాకృతికం అంటే నేచురల్గా ఇది ప్రకృతి సిద్ధమైనవి, అండ్ 39 మిశ్రమ ప్రదేశాలు. సో ఇది గుర్తించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు గతంలో 45వ యునెస్కో వార్షిక సమావేశం అనేది మనకి సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. ఒక అప్పుడే కదా మనకు శాంతినికేతన్ అండ్ ఓఎస్ఆల్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. ఇప్పుడు 46వ యునెస్కో సమావేశం మనకు జూలై 21 నుండి ఒక జూలై 31 2024లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. మరి యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరండి, అడ్రి అజౌల్ అనేవారు యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. యునెస్కో ఒక ప్రధాన కార్యాలయం మాత్రం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి విజయ్ మాల్యా పైన 3 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు సెబి ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా విజయ్ మాల్యా 2006 నుంచే మన భారతదేశంలో లేడు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక సంస్థ ఉండింది. అలాంటి క్రమంలో కొన్ని ఆర్థిక అవకతవకలు జరిగాయని అప్పుడు లండన్కి పారిపోయాడు. ఇప్పుడు బ్రిటన్లోనే ఉంటున్నాడు విజయ్ మాల్యా 2016 నుంచే. సో ఇలాంటి క్రమంలో మనకి మనీ లాండరింగ్ కేసు కూడా నడుస్తుంది అతనిపైన. ఇలాంటి క్రమంలో విజయ్ మాల్యా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనకుండా సో 3 ఏళ్ల పాటు నిషేధం విధించడం జరిగింది సెబి అనమాట, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీని చైర్మన్ వచ్చేసి మరి ప్రజెంట్ మనకి మాధవీపురి బచ్చు ఉన్నారు. మరి మాధవీపురి బచ్చు మరి సెబి ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ముంబై. ఇటీవల కాలంలో సెబి ఈ క్రింది ఏ పారిశ్రామికవేత్తని 3 ఏళ్ల పాటు ఒక స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధించిందంటే విజయ్ మాల్యా పైన. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక షా కమిషన్, ఈ మధ్యలో ఫ్రెండ్స్ మన అదే తెలుసు, 1975 ఒక జూన్ 25 సో మనకి ఒక భారత రాజ్యాంగంలో మనకి అత్యవసర పరిస్థితుల విషయంలో 352 ఆర్టికల్ని మనకి ఇందిరాగాంధీ గారు విధించడం జరిగింది జూన్ 25. సో మరి ఈ యొక్క అత్యవసర పరిస్థితి ఒక ఎమర్జెన్సీ అనమాట, అంటే అంతర్గత కల్లోలాలు అనే పేరుతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఒక అత్యవసర అత్యేక పరిస్థితిని. ఈ సంఘటనకి ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఇలాంటి క్రమంలోనే జూన్ 25 సో ఇక్కడ జూన్ 25 కేంద్ర ప్రభుత్వం సంవిధాన్ అత్యాదివస్గా ఒక రాజ్యాంగ అత్యాదినోత్సవంగా లేదా సంవిధాన్ అత్యాదినోత్సవంగా అత్యాదివస్గా ప్రకటించడం జరిగింది అనమాట అత్యాదివస్గా. ఇలాంటి క్రమంలో భారత మనకి పార్లమెంటు రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కడ్ ఒక సంబంధించినటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏంటంటే సో షా కమిషన్ అంటే 1977లో ఈ యొక్క మనకి ఒక షా కమిషన్ నివేదిక వచ్చి షా కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే అత్యవసర పరిస్థితుల్లో దేశంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఆ కుట్రలు ఏంటి అనే విషయం పైన
నివేదించడానికి షా కమిషన్ ఏర్పాటు చేసి షా కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. తర్వాత క్రమంలో 1980లో ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత దాన్ని సో ఆ సంబంధించినటువంటి ప్రతులు లేకుండా చేసింది ఒక సంబంధించినటువంటి అనుమానం కూడా సో వ్యక్తం చేయడం జరిగింది మన ఒక చైర్మన్ గారు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకడ్. అంతేకాకుండా ఒక ప్రతి అనేది దీనికి సంబంధించి షా కమిషన్ నివేదికలో ఒక ప్రతి అనేది ఆస్ట్రేలియాలోని నేషనల్ అసెంబ్లీలో ఉందని నేషనల్ లైబ్రరీలో ఉందని అతను ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో షా కమిషన్ నివేదికపై కేంద్రానికి రాజ్యసభ చైర్మన్ కీలక సూచన చేశాడు. దేశంలో అత్యేక స్థితి విధించిన సమయంలో చోటు చేసుకున్న దురాగతలపైన దర్యాప్తు చేసిన షా కమిషన్ ఈ కమిషన్ ప్రామాణిక ప్రతిని సభలో ప్రవేశపెట్టే అవకాశాలని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. సో మనం ఇంత చెప్పుకున్నాం కదా 1977లో జస్టిస్ అప్పటి అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వేరు జస్టిస్ ఒక జేసీ ఒక జేసీ షా నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన దేశం దీనికి సంబంధించిన ఎలాంటి ఒక ప్రతులు లేవు, మరి దీనికి సంబంధించిన పేపర్స్, బట్ ఆస్ట్రేలియాలోని నేషనల్ లైబ్రరీలో దీనికి సంబంధించి ఉంది. దీన్ని తెచ్చుకొని ఒకసారి చూపిస్తే సో అక్కడ జరుగుతున్న సంఘటనలు మనకు తెలుస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఒక వివాదాస్పదమైనటువంటి ఒక అంశంగా ఉంటుంది కాబట్టి మనం న్యూస్లో ఇది మన కరెంట్ అఫేర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2023-24లో మన దేశంలో మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానం వచ్చింది. అంటే మత్స్య సంపద అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక రొయ్యల చెరువుల్లో చేపలు పెంచడం అయితే ఒక తీరుగా ఉంటుంది, సముద్రాల్లో చేపలు ఒక తీరుగా, అంటే సముద్రాల నుండి ఇది ఏంటంటే సముద్రం నుండి చేపల ఉత్పత్తి అనమాట, రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా. ఇలాంటి క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మత్స్య సంపద ఎగుమతులు అంటే సముద్రం నుండి వచ్చే మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానం ఉంది అంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి చేయడం జరిగింది. సముద్ర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉంది, గుజరాత్ 2వ స్థానం, కర్ణాటక 3వ స్థానం ఉంది. మొత్తం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత సముద్ర ప్రాంతాల నుంచి మత్స్య సంపద దేశంలోని వివిధ ప్రాంతాలకి ఎగుమతి చేయబడిందంటే 427,237 లక్షల టన్నులు. అదే గుజరాత్లో అయితే 345,052 లక్షల టన్నులు అండ్ కర్ణాటక రాష్ట్రం అయితే 273,509 లక్షల టన్నులు ఎగుమతి కావడం అయితే జరిగిందనమాట. ఇది మనకు మొదటి 3 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది సమాజ నేపథ్యం చూడండి. ఈ నెక్స్ట్ వచ్చేసి అంతరిక్షంలో ఒక పవర్ గ్రిడ్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఒక అమెరికా దేశంలోని ఫ్లోరిడాకు చెందినటువంటి స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ అనే ఒక స్టార్టప్ అంకుర పరిశ్రమ ప్రకటించడం జరిగిందండి. అంతరిక్షంలోనే ఒక పవర్ గ్రిడ్ అంటే మన ఇప్పుడు మన దేశంలో వివిధ ప్రాంతాలకి మనకి కరెంటు సప్లై కావాలంటే పవర్ గ్రిడ్ని అనుసంధానం చేస్తారు. అంటే ఆ థర్మల్ విద్యుత్తు, తర్వాత సౌర విద్యుత్తు, జల విద్యుత్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తారు. లైక్ దట్ అట్లా కూడా అంతరిక్షంలో ఈ యొక్క భూకక్షలు అంటే దిగువ భూకక్షలు అంటాం, అంటే లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. ఈ లో ఎర్త్ ఆర్బిట్లో 2025లో ఈ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రకటించింది స్టార్ క్యాచర్ ఇండస్ట్రీ సంస్థ. ఇది మనకి ఉపగ్రహాలకు విద్యుత్ని సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్ ఏర్పాటుకి ఫ్లోరిడాకు చెందినటువంటి స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే రాన్న రోజుల్లో ఇది ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, రాన్న రోజుల్లో అంతరిక్షంలో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి లేదా దానికి సంబంధించినటువంటి దిగువ లేదా ఎగువ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్బిట్లలో శాటిలైట్స్ ఉంటాయో ఈ శాటిలైట్స్ పనిచేయడానికి కావాల్సినటువంటి విద్యుత్ అనేది మనకి ఒక ఈ పవర్ గ్రిడ్ ద్వారా అందజేయబడుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక పార్లమెంట్లో కొంచెం సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఈ క్రమంలో వివిధ సభ్యులు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, దానికి ఒక మంత్రులు ఇచ్చినటువంటి సమాధానాలు కొన్ని ఉన్నాయండి, వాటిపైన చూద్దాం. మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ టైంలో అంటే విదేశాల్లో గత 5 సంవత్సరాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు మరణాలు జరిగినాయని చెప్పేసి ఉందన్నమాట. అంటే కొన్ని సహజ మరణాలు, ఒక 19 మరణాలు అయితే సహజంగా, కొన్ని అయితే దాడుల్లో చనిపోయినట్టు కూడా చెప్పడం జరిగింది. సో కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయులు చనిపోవడం జరిగింది. అక్కడ ఒక భారత విద్యార్థులు పర్టికులర్గా అక్కడ చదువుతున్నటువంటి వారు. తర్వాత అమెరికా 108 మంది, యూకేలో 58 మంది, ఆస్ట్రేలియా 57, రష్యా 37, జర్మనీ 24, ఉక్రెయిన్ 18. సో ఇలా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏనుగుల దాడిలో మన భారతదేశంలో గత 5 సంవత్సరాల్లో 2853 మంది మరణించడం జరిగింది. అండ్ పులుల దాడిలో మన భారతదేశంలో మరణించారు గత 5 సంవత్సరాల్లో 349 మంది మరణించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే పులులు కూడా కొన్ని మరణించినాయండి. సో ఒక ఏమంటే ఇక్కడ మనకి 2000 అంటే గత 5 ఏళ్లలో పులులు ఒక వివిధ కారణాల ద్వారా మొత్తం 628 పులులు మరణించడం జరిగింది. 2022 మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ప్రకారం అయితే 2022లో 3682 పులులు ఉన్నాయి. అలా కాకుండా టైగర్ ఎస్టిమేషన్ ప్రకారం అయితే పులుల అంచనా ప్రకారం అయితే 3167 ఉన్నాయి. ఒక నా విషయం గుర్తుపెట్టుకోండి. మరి అలా మొత్తం కూడా 628 పులులు చనిపోవడం జరిగింది.
ఇక దేశంలో కోట్లల్లో మొత్తం సుప్రీంకోర్టు, హైకోర్టులు, సెషన్స్ కోర్ట్స్ ఇవన్నీ కలిపితే మొత్తం కోట్లలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నట్టు ఒక ప్రకటించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఈ సమాజ పార్లమెంట్లో సుప్రీంకోర్టులు అయితే 84,045 కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో అయితే ఇక్కడ చూసినట్లయితే 60,11,678 కేసులు అనేది పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మిగతా అంతా కూడా సెషన్ కోర్టులో పెండింగ్ ఉండడం జరిగింది. మొత్తానికి 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. సో ఒకసారి పార్లమెంట్ సమావేశంలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ పాలిటీ పాయింట్ ఆఫ్ కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ ఏఎన్ఏ సంస్థ అండి. ఓపెన్ ఏఎన్ఏ సంస్థ ఇది మనకి దీనికి ప్రజెంట్ దీనికి షామ్ ఆల్టమన్ అనేవారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. గతంలో ఈ సంస్థ చాట్ జీపీటీని తయారు చేసి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఇలాంటి సంస్థ ఇప్పుడు ఏంటంటే గూగుల్కి పోటీగా గూగుల్కి ఒక సెర్చ్ ఇంజిన్గా గూగుల్ మనం సెర్చ్ చేస్తుంటాం. ఈ గూగుల్కి పోటీగా ఇప్పుడు సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ ఏఐ సంస్థ. ఇంటర్నెట్లోని రియల్ టైం డేటాను ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ యూజర్లకు అందిస్తుంది అనమాట. ఇది ఏఐ ఆధారితంగా పనిచేస్తుంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మన గూగుల్లో కూడా ఎట్లయితే మనం సెర్చ్ చేస్తామో ఈ యొక్క సెర్చ్ జీపీటీలో కూడా మనం సెర్చ్ చేయడానికి ఉంటుంది అనమాట. అది ఎవరు తయారు చేశారు? ఓపెన్ ఏఐ సంస్థ. ఎవరికి పోటీ అంటే గూగుల్కి పోటీగా తయారు చేయడం జరిగింది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సెర్చ్ జీపీటీని ఇటీవల ఒక కొత్త సెర్చ్ ఇంజిన్ని ప్రారంభించిన సంస్థ ఏదంటే ఓపెన్ ఏఐ సంస్థ. మరి జీపీటీ అంటే ఏంటంటే ఇక్కడ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటామండి. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో. సో మరి ఒక జూలై 26, 2024 ఈ శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ని విడుదల చేయడం జరిగింది. 2019 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 375,295 కోట్లు అయితే ఇప్పుడు 2024 జూన్ 12 నాటికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు చెల్లింపుల భారం అనేది ఎంతకు చేరిందంటే 974,556 కోట్లకు చేరింది అని చెప్పడం జరిగింది అనమాట. ఇది శ్వేతపత్రంలోని ఒక ప్రధానమైనటువంటి అంశము అడిగే అవకాశం ఉన్నదని ప్రాంతీయ అంశాలలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినూత్న రీతిలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యే అనే ఒక ప్రధాన వార్త మనకుంది. సో మనకి ఒక 33 ఒలింపిక్ క్రీడలు అనేది మనకి జూలై 26 ఒక నిన్న జరిగినాయి, నిన్న ప్రారంభమైనవి. సో మరి జూలై 26 నుండి ఆగస్టు వరకు కూడా జరుగుతూ ఉంటాయి మరి ఒలింపిక్ క్రీడలు. మరి జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మరి ఒక 205 దేశాలు పాల్గొంటున్నాయి. అండ్ ఇంకోటి 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మన భారతదేశం నుండి 117 మంది పాల్గొంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్యారిస్లోని సేన్ నది పైన జరిగిన 6 కిలోమీటర్ల ప్యారేడ్లో 85 పడవల పైన 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అంటే మిగతా వాళ్ళు 10,500 మంది అయితే 6,800 మంది పాల్గొన్నారంటే కొందరు ఇంకా వస్తున్నారు అనమాట. ఇలాంటి క్రమం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన భారత బృందానికి ఎవరు నేతృత్వం వహించారు? ఇక మనమంటే మనకి పివి సింధు గారు అండ్ ఆచంట శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ దీనికి ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు ఈసారి. మరి ఇందులో ఇంకొక విషయం ఉందండి. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బీహార్ రాష్ట్రంలో జమూయి అని ఒక సంబంధించినటువంటి నియోజకవర్గం ఉంది. ఒక ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి శ్రేయాస్ సింగ్ ఈసారి షూటింగ్లో పాల్గొంటున్నారు. యాక్చువల్గా వీరు ఎమ్మెల్యే కావడానికన్నా ముందే ఈమె ఒక గతంలో ఒక అంతర్జాతీయ క్రీడల్లో డబుల్ ట్రాప్ షూటింగ్లో స్వర్ణ రజత పథకాలు సాధించడం జరిగింది. ఈసారి శ్రేయాస్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యే వీరు షూటింగ్లో ఈసారి పాల్గొనడం జరుగుతుంది. అడిగే అవకాశం ఉంది. 33 ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరపు నుండి 117 మంది బృందంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఏ క్రీడ ఏ రాష్ట్రమని అడిగే అవకాశం ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇవ్వండి మనకి జూలై 27, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.